నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఎయిర్పోర్ట్ వద్ద లారీ బస్సు ఢీకొన్న ఘటనలో స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరిన ప్రయాణికులు. ముఖ్యమంత్రి మనసు మార్చాలని శ్రీకాళహస్తిలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన జిల్లా కలెక్టర్. వార్తల్లోని వివరాలు. పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 73వ గణతంత్ర దినోత్సవ సంబరాలలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహించారు. ఎన్సీసీ కేడర్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అభివృద్ధి సంక్షేమానికి అగ్రపీఠం వేస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రిపబ్లిక్ డే సందర్భంగా నూతనంగా ప్రకటించిన జిల్లాల పేర్లు, ఆ జిల్లాల్లో ప్రాముఖ్యత కలిగిన వారి పేర్లను జిల్లాలకు పెట్టడం, భవిష్యత్ తరాలకు వారి యొక్క విశేష కృషి పంచుకునే విధంగా పెట్టడం పట్ల ముఖ్యమంత్రి జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మదయ్యచారి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ గీతం ఆలాపన చేసి అక్కడికి విచ్చేసిన విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్లోని సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సిటీలో 73వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. బిజినెస్ సెంటర్ వద్ద గౌరవ అతిథి తమిళనాడు మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎంసీ సాగరన్ మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. శ్రీ సిటీ సెక్యూరిటీ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, బాధలను గుర్తు చేసిన బిజినెస్ సెంటర్ వద్ద గౌరవ అతిథి తమిళనాడు మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎంసీ సాగరన్ మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. శ్రీ సిటీ సెక్యూరిటీ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, బాధలను గుర్తు చేసిన సారంగన్ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ధర్మాలను పాటించాలని, దాని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని కోరారు. శ్రీ సిటీ ప్రగతి, అభివృద్ధిని ప్రశంసించిన ఆయన వెనుకబడిన ప్రాంతంలో పుష్కలంగా ఉపాధి అవకాశాలను అందించడానికి శ్రీ సిటీ యాజమాన్యం చేస్తున్న కృషిని అభినందించారు. సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాల ఆవరణలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు. కోవిడ్ 19 థర్డ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడులో కోవిడ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా కోవిడ్ బాధితులకు ప్రభుత్వ వైద్యం అందించాలనే దిశగా కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో శ్రీ సిటీ, అపోలో, ఇతర పరిశ్రమల యాజమాన్యాలు అందించిన సహాయ సహకారాలు, ఇతర వైద్య పరికరాల సహాయంతో మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్యులు, సిబ్బంది సేవా దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ఆసుపత్రి సముదాయంలో ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారన్న విషయం తనకు బాగా తెలుసని, మంచి సేవా దృక్పథంతో పనిచేసే వారికి తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. వరతగతిన స్టార్ట్ చేసిన కోరికలను స్టార్ట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా నర్సుల పొత్తులు కానీ, డాక్టర్ పొత్తులు కానీ, ఫార్మసిస్ట్లు కానీ, రేడియోలు కానీ, ఎక్స్రే కానీ, ఎనీ గ్రీన్ డిపార్ట్మెంట్ అంటే వైద్య సంబంధించి పేషెంట్ లోపలికి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలంటే ఆలోచిస్తుంది మన ముఖ్యమంత్రి భారతదేశం వెంటనే చర్చలు ఉన్నాయి. మాట్లాడి వారు చూసిన సహాయం కొంచెం జరిగింది. ఇంట్లో మా అధ్యక్షులే ఉన్నారు, ఏమి కావాలన్నా చేస్తాం ప్రజల కోసం. ఈరోజు మరి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ప్రతి ఆదివారం జిల్లా కలెక్టర్ మాట్లాడినప్పుడు తప్పకుండా ఇన్ఫర్మేషన్ పెట్టాలి సరేనా, డాక్టర్ కొత్త చూడాలా, నర్సులు కొత్త లేకుండా ఇమీడియట్గా దేశంగా చెప్పడం
मुख्यमंत्री सोमवारमे फुलप्रिंटे मत मैं मंगलवार मैं भारत राज मैं स्वतंत्र गणतंत्र सदर्भंग पार्टी सोदी पानी एक्ना लोपी नगरी एमआरओ कार्यालय में गणतंत्र दिनोत्सवा रेवेन्यू सिबंदी घन जरूरी భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అనంతరం వివిధ శాఖలకు చెందిన సెక్రటరీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు 13,500 అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద డిఐజి సెందల్ కుమార్ జాయింట్ కలెక్టర్లు రాజాబాబు శ్రీధర్ రాజశేఖర్ వెంకటేశ్వర్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 13,500 రూపాయలు పెట్టుబడి సహాయం అందించే దిశగా ఇప్పటివరకు రెండు దఫాలుగా 667 కోట్ల రూపాయలు అందించడం అయినది. ఈ ఏడాది మూడవ దఫగా 435,000 మంది రైతుల ఖాతాల్లో 326 కోట్ల రూపాయలు జమ చేయడం అయినది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 100,000 రూపాయల వరకు రుణం తీసుకుని సంవత్సరంలో తిరిగి చెల్లించిన 33,659 మంది రైతులకు 6 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ జమ చేయడం అయినది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి జెట్టి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా పరిషత్లో ఇటీవల కారుణ్య నియమాకాలు చేపట్టడం జరిగిందని అర్హులైన అందరికీ నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తున్నామని జెట్పీ చైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు ధనంజయ రెడ్డి రమ్య జిల్లా పరిషత్ సభ్యులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రమోషన్స్ ఏవైతే ఇవ్వగలిగామో అవన్నీ కూడా ఇప్పుడు అటెండర్ స్థాయి నుండి టైపిస్టులు అసిస్టెంట్ ఇవ్వడం జరిగింది. రామావ కాలంలో కూడా వారి ప్రాధాన్యత ప్రకారం వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు ఎంపీడీఓస్కి గతంలో ఎప్పుడు ప్రమోషన్స్ వచ్చేటివి కావు. దాన్ని మన గౌరవ పంచాయతీరాజ్ మంత్రి వాళ్ళు మరి ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రమోషన్స్ అన్ని కూడా కోడీకరించి ముందుకు పంపాము. ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 32 ఎంపీడీఓ స్థానాలు కూడా భర్తీ చేసి పాలనను ముందుకు తీసుకెళ్లే విధంగా జిల్లా పరిషత్ ప్రయత్నిస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అలాగే ఎప్పుడో 1917లో కట్టినటువంటి ఈ భవనం శిథిలావస్థకు వచ్చింది. ఈ భవనాన్ని కూడా రీప్లేస్ చేయాలి, కొత్త బిల్డింగ్ కావాలి కార్పొరేట్ టైప్లో అని చెప్పి గౌరవ మంత్రి వర్గాన్ని అడగడం జరిగింది. ఎదురెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా సొంతంగా దానికి ఖచ్చితంగా మనం కొత్త బిల్డింగ్ కట్టుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. జనవరి 26వ తేదీ ఈ భారత రాజ్యాంగం ఆవిష్కరణ జరిగింది. ఆ రోజు కూడా మనం వాటిని పాటిస్తూ అమలు చేస్తూ మిగతా దేశాలకంతా కూడా ఆదర్శం కలిగిస్తూ మనం మనకంటూ ఒక ఉనికిని చాటుకుంటూ వస్తున్నాం. గౌరవంతో వినోత్సవమైన ఏకత్వంతో మనం అర్చన సాధించుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా మన జిల్లాలో కూడా ఎన్నో వర్గాలు ఉన్నా ఎన్నో కమ్యూనిటీ ఉన్నా కూడా నిన్నత్వం ఏకత్వం లాగా పెద్దలందరూ కూడా కలిసి ఏకతాటిపై మన జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్నారు. అందులో మన జిల్లా పరిషత్ పాత్ర కానీ పంచాయతీ పాత్ర కానీ చాలా ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తున్నాము. జిల్లా పరిషత్ ద్వారా అన్ని శాఖలకు కూడా ఇక్కడ ప్రధానం ఇచ్చి మన జిల్లా పరిషత్ జనలబాడి మీటింగ్స్లో జిల్లా అభివృద్ధికి సమగ్రంగా నిలిచేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లా పరిషత్ పాత్ర అనేది
విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అధినేత డాక్టర్ నిరంజన్ బాబు అన్నారు. రామచంద్రపురం మండలం వెంకటరామపురంలో ఉన్న సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ డాక్టర్ నిరంజన్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జన్మదిన సందర్భంగా రేణిగుంట అభయ క్షేత్రంలో అన్నదాన కార్యక్రమం, తిరుచందూరులో రాధాకృష్ణ గోవా ఆశ్రమంలో పశుగ్రాసం వితరణ చేశారు. వచ్చిన అతిథులకు విద్యార్థులకు సాంప్రదాయ భోజనం ఏర్పాటు చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా యొక్క 54వ జన్మదినం. దీని సందర్భంగా మేము పిల్లలు అందరం కలిసి ఒక కుటుంబంగా ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలను సాంప్రదాయబద్ధంగా కోవిడ్ నిబంధనలను అనుసరించి క్రమం తప్పకుండా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ విశేషమైన రోజు కాబట్టి మా పిల్లలచే ఏర్పాటు చేయబడినటువంటి రక్తదాన శిబిరము మరియు అభయక్షేత్రంలో అన్నదాన వితరణ మరియు తిరుచానూరు శ్రీ రాధాగోవిందం పశువుల శాలలో మేము వాటికి గడ్డి వితరణ చేయడం జరిగింది. ఈరోజు పిల్లలందరికీ సాంప్రదాయబద్ధమైనటువంటి భోజన ఏర్పాట్లు కూడా కాలేజీలో చేయడం జరిగింది. రక్తదానం అనేది అన్ని దానాల కంటే మిన్న, ఇలాంటి దానిలో మహిళలైనటువంటి మా విద్యార్థినులు అన్నిటికీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా మహమ్మారికి విరుద్ధంగా ఈరోజు ఎలాంటి పోరాటం చేస్తున్నారో భారతీయులంతా దాన్ని చాటి చెప్పే రీతిలో ఈ రక్తదాన శిబిరాన్ని కూడా జయప్రదంగా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. పలమనేరు పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిందని, 1950 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందని, ఈ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించారని, వారందరూ అవినీతి లేని భారతదేశంగా కలలు కన్నారని తెలిపారు. కానీ ఇప్పుడు అవినీతి జరుగుతోందని, యువత విదేశీ సంస్కృతి సంప్రదాయాలకు అలవాటు పడి విదేశీ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారని, విదేశీయులు భారతదేశ వస్తువులకు మొగ్గు చూపుతున్నారు గాని ఇకనైనా స్వాతంత్ర సమరయోధులు కలలు కన్న అవినీతి లేని స్వదేశీ వస్త్రాలు, వస్తువులు వాడాలని తెలిపారు. మనమందరం కూడా ఈ సందర్భంగా ఎక్కడ కూడక ఎక్కువ కరప్షన్ కు పోయి మనకున్నటువంటి మనకున్నటువంటి గౌరవాన్ని మనము కోట్టుకోకూడదు. సో మన నాయకులు కన్నటువంటి కళల కోసము మనమందరం కూడక ఫ్రీ కరప్షన్తో, అంటే ఎక్కడ కూడక కరప్షన్ లేకోకుండా పని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత వచ్చేసి అప్పట్లో విదేశీ వస్తువులను వాడకూడదు. విదేశీ వస్తువులను వాడేదాని వలన మనకున్నటువంటి మొత్తము సంపద అంతా మనము పోగొట్టుకున్న వాళ్ళం అయిపోతాము. మనం కష్టపడి తయారు చేసుకున్న సంపదను కూడక మనము వినియోగించుకోకుండా బయట దేశాల నుంచి వచ్చే వాటిపైనే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నాము. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము పాశ్చాత్య సంగీతము, పాశ్చాత్య డ్రెస్సులు, ఎక్కడ చూసినా ఏ వస్తువు చూసినా కూడక ఇది చైనాది, ఇది లేకుంటే పలాని అమెరికాది, పలాని ఇంగ్లాండ్ నుంచి వచ్చింది అని అంటున్నారు. కానీ భారతదేశంలో కష్టపడి పనిచేసి చేతి వృత్తులతో తీసుకుని వచ్చిన వస్తువులను మాత్రం మనం గొప్పగా చెప్పుకోలేకపోతున్నాము. బట్ విదేశాలలో మాత్రము మన వస్తువులను అతి ఎక్కువగా ప్రేమిస్తున్నారు. సో ఈ విధంగా మనము చూసుకుంటే ప్రతి చోట కూడక మనము మన దేశాన్ని మనమే కించపరుచుకుంటున్నాము. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా భారతదేశం అంటే మన దేశము, భారతీయులందరం ఒక్కటే అనేటువంటి ఒక నినాదంతో ప్రతి ఒక్కరం కూడక ముందడుగు వేసుకొని ముందుకు వెళ్ళిపోవాలని, తర్వాత విదేశీ వస్తువులు, దుస్తులు ధరించే దాంట్లో ఎక్కువ మొగ్గు చూపేదానికంటే కూడక మన భారతదేశంలో స్వతంత్రంగా తయారు చేసినటువంటి చేతి వృత్తులతో తయారు చేసినటువంటి వస్తువులనే మనం అందరం వాడితే కనుక మన దేశ సంపద కూడక పెరుగుతుందని చెప్పేసి నేను ఈ విధంగా చెప్తున్నాను. సో దయచేసి అందరూ కూడా ఫ్రీ కరప్షన్, మన వస్తువులు మన వాటినే వినియోగించుకుని ముందడుగు వేయాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. కాసేపు విరామం. అప్పవుకి అమెజాన్ నెట్ఫ్లిక్స్ డైలీ పడంగా పక్కన, అమ్మవుకి యూట్యూబ్ లో కుక్కరీ షోస్, అన్నకు వర్క్ ఫ్రమ్ హోమ్.
தம்பிக்கு 24 hours ஆன்லைன் கேம்ஸ் னு இந்த லாக் டவுன் பீரியட்ல எல்லாருக்கும் இன்டர்நெட் கனெக்ஷன் ரொம்ப அவசியம் ஆயிடுச்சுங்க. ஆமாங்க, இங்க அன்லிமிட்டட் ஃப்ரீ இன்டர்நெட் டேட்டா வித் வைஃபை 500 Mbps ஸ்பீட் த்ரூ ஃபைபர் டெக்னாலஜி னு ஏகப்பட்ட பிளான்ஸ் அண்ட் ஆஃபர்ஸ் அதுவும் பெஸ்ட் பிரைஸ்ல கொடுக்கறாங்க. இப்பவே உங்க நம்பருக்கு கால் பண்ணுங்க. நம்ம ஒரு நெட், நம்மளுடைய நெட். பாத்து கம்மி ஓகே. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గణతంత్ర దినోత్సవం రోజున శ్రీకాళహస్తిలో ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాట తప్పవద్దు, మడమ తిప్పవద్దు అంటూ ప్రభుత్వ ఉద్యోగుల నినాదాలతో పిఆర్సీ సాధన సమితి ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పిఆర్సీ సాధన కమిటీ సభ్యులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన వరాల జల్లులకు ఉద్యోగులు పొంగిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ఈ రోజు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ యొక్క పిఆర్సీ జీవోలను విడుదల చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఫిట్మెంట్ నే కాకుండా సిసిఐని రద్దు చేయడం, ఇదివరకే ఉన్న సీసీఎన్ రద్దు చేసి ఇదివరకే ఉన్నటువంటి హెచ్ఆర్ఏ స్లాబుల్ని తగ్గించి వేసేసి అదేవిధంగా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ విధానాన్ని కూడా మార్పు చేసేసి పిఆర్సీ రాబోయే రోజుల్లో ఇదివరకు 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటే 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి కొత్త జీవోలను విడుదల చేయడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వం ఉద్యోగులు అందరూ కూడా అది కింది స్థాయి అధికారి నుండి పై స్థాయి ఉన్నత అధికారి వరకు కూడా అన్ని శాఖల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులందరూ కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గారికి మా సాధక బాధలతో నీతి పత్రాన్ని అందించాము. మాకందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కొన్ని వేల కిలోమీటర్లు ఒక్కొక్క అడుగుతో కొన్ని వేల కిలోమీటర్లు నడిచారు. నడిచి ఆయన అనుకున్న స్థానాన్ని పట్టువదలని విక్రమార్కుల్లాగా సంపాదించుకున్నారు ఆయన స్థానాన్ని. అదేవిధంగా ఈ ఉద్యమంలో కూడా మేము ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేసి అదేవిధంగా మాకు రావాల్సిన హక్కుల్ని కాల రాయకుండా మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాటిని మాకు తప్పకుండా మాకు చేయాలనేసి మేము కూడా ఉద్యోగస్తులందరూ కూడా ప్రజల్లో భాగమే అని, ప్రజల సంక్షేమాన్ని మీరు బాగా కోరుకుంటున్నారు, అదేవిధంగా కూడా మమ్మల్ని కూడా మీరు ప్రజల్లో భాగమే అని గుర్తించి మా హక్కులను కూడా మాకు ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం సార్. ఏర్పేడు మండలం మేర్లపాక మలుపు వద్ద లారీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వివరాల్లోకి వెళితే లారీ తమిళనాడు బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటన ఉదయం 9 గంటలకు జరిగింది. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో హుట్టాహుటిన 108 సిబ్బంది, ఏర్పేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ కార్తిక్ లారీలో ఇరుక్కుని కాపాడండి కాపాడండి అంటూ ఆర్తనాదాలు పెట్టారు. వెంటనే ఏర్పేడు పోలీసులు జేసీబీకి సమాచారం అందించారు. జేసీబీ సహాయంతో లారీ డ్రైవర్ కార్తిక్ లారీ లోపల నుంచి అతి కష్టం మీద బయటకు తీసి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పలమనేరు పురపాలక సంఘంలో ఎమ్మెల్యే వెంకటగౌడ, చైర్పర్సన్ పవిత్ర మురళి, కమిషనర్ కిరణ్ కుమార్, కౌన్సిలర్లు 73వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటగౌడ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయి 73వ సంవత్సరంలోకి వచ్చిందని, స్వాతంత్రం సాధించడానికి ఎందరో మహానుభావులు ప్రాణాలు సైతం అర్పించారని తెలిపారు. వారి త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం తెచ్చిందని, ప్రతి ఒక్కరూ వారిని స్మరించుకోవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. మనకు 72 సంవత్సరాలు పూర్తయి 73వ సంవత్సరంలో ఈరోజు నుంచి కౌంట్ అవుతుంది. అంటే మనకు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం, ఒకటి స్వాతంత్రం, 2 గణతంత్ర దినోత్సవంగా మనం ఆగస్టు 15 ఇది ఒకటి జరుపుకుంటాం. కాబట్టి ఈరోజు నుంచి అంటే 72 సంవత్సరాలు పూర్తయింది మన భారతదేశానికి ప్రత్యేక ఒక గుర్తింపు వచ్చిన తర్వాత పరిపాలన అందించినటువంటి పరిపాలన అప్పట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే విధంగా మనందరికీ కూడా ఈ అవకాశం కల్పించిన వాళ్ళందరికీ కూడా స్వర్గీయులు ఎవరు ఉన్నారో పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి సేవ వారి కృషితో ఈరోజు మన భారతదేశానికి
ఒకటి స్వాతంత్రం, ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం కూడా చాలా గొప్ప ఇది అని కూడా నేను తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పలమనేరు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీని రద్దు చేయాలని కోరుతూ స్థానిక ఎన్జీఓ హోం నుండి ర్యాలీగా వెళ్లి జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మెమరాండం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులను చిన్నచూపు చూస్తున్నారని, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగస్తులకు వేతనాలు పెంచుతున్నారని, 2018లో ఇవ్వవలసిన పీఆర్సీని కోవిడ్ కారణంగా 2022లో అడుగుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీని ఇవ్వకుండా పాత పీఆర్సీలోనే కోత కోస్తుందని తెలిపారు. గతంలో అస్ట్రోస్ సుమిత్రను పీఆర్సీ కమిషన్ గా నియమించి ఆయన ఇచ్చిన నివేదికను బయట పెట్టకుండా మంత్రులు రంగంలోకి వచ్చి కొత్త పీఆర్సీ విధానాన్ని అమలు చేయటం దారుణమని తెలిపారు. ఉద్యోగస్తులు ప్రభుత్వంలో ఒక భాగమని, తమకు అన్యాయం చేయటం తగదని, ఇకనైనా ప్రభుత్వం ఉద్యోగస్తులకు న్యాయం చేయకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఉద్యోగులతో పాటు టీచర్లను, ఉద్యోగస్తులను చాలా పనికిరాని వాళ్ళ మాదిరిగా ట్రీట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో వెళ్తున్నారు. ఇది మంచి చర్య కాదు. ప్రభుత్వంలో భాగమే ఉద్యోగస్తులు, అంతేగాని మా మీద మీరు కక్ష సాధింపు ధోరణి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రభుత్వంలోనే, ప్రభుత్వంలో భాగమే ఈ ఉద్యోగస్తులు. అదేవిధంగా హెచ్ఆర్ఎస్ రావు తగ్గించారు, పీఆర్సీ కాల పరిమితిని 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు చేశారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? అన్ని విధాల చేదోడు వాదన ఉంటే కూడా నవరత్నాలు వాళ్ళు ముందుకు తీసుకోవాలంటే ముఖ్యమైన వాళ్ళు ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు. అలాంటి వాళ్ళు పైన ఈ ప్రభుత్వం చాలా వివక్ష చూపుతున్నది. కార్మికులు, పెన్షనర్లు అందరూ కూడా 1/7/2008 నుండి ఇచ్చినటువంటి ఈ పీఆర్సీ అమలు చాలా చక్కగా జరుగుతుందని చెప్పి, మాకు ఇచ్చినటువంటి 5 కంటే ఎక్కువగా ఫిట్మెంట్ ఇచ్చి మమ్మల్ని అంతా సంతోషపెడతాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఎంతో ఆశ ఎదురు చూసాం. కానీ అవన్నీ తోసిరాదని చెప్పి అశోక్ మిశ్రా ఎవరైతే మనకి పీఆర్సీ కమిషన్ వేశారో, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కమిషన్ నివేదికను బుట్టదాఖలు చేసి మరి ఈరోజు సిఎస్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రుల చేత కమిటీ వేయించి మా యొక్క ఫిట్మెంట్లో దాదాపు 4% తగ్గించి 23% ఫిట్మెంట్ ఇవ్వడము, అదేవిధంగా ఉన్నటువంటి హెచ్ఆర్ఎస్ స్లాబులను 30% నుండి 16%కి, 20% నుండి 16%కి, అదేవిధంగా 14.5% ఉన్నటువంటి వాళ్ళని 8% తగ్గించడము చాలా శోచనీయము. 27% ఐఆర్ ఇస్తుందని చెప్పి ప్రభుత్వం మరి ప్రకటించిన తర్వాత అంతకంటే ఎక్కువ మరి పీఆర్సీ వస్తుందని చెప్పి భావించిన ఉద్యోగులకు మరి ఈరోజు 23% ఫిట్మెంట్, అదేవిధంగా హెచ్ఆర్ఎస్ ల్యాబుల్లో కోత, సిసిఏ కోత, ఈ విధంగా మరి అడిగిన ప్రతి దాంట్లో కూడా కోతలు విధిస్తూ ఏకంగా పే రివిజన్ కమిషన్ని పే రివర్స్ కమిషన్గా ఈరోజు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగులు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. జెన్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ నుండి బాలాజీ కాలనీ వరకు భారతీయ స్వాతంత్ర సమర యోధులను, అమరవీరులను స్మరిస్తూ వారి ఘనకీర్తిని చాటుతూ 73వ గణతంత్ర దినోత్సవ ర్యాలీని 30 అడుగుల జాతీయ జెండాతో జెన్ అకాడమీ కార్యదర్శి కిరణ్ కుమార్, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి నాగోదు హరికృష్ణ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏవో జయరామయ్యల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షటిల్ కోచ్ నాగరాజు, జాతీయ క్రీడాకారులు సూర్యచరణ్, అచ్యుతానంద, క్రీడాకారులు ఏబీవీపీ జిల్లా నాయకులు నగేష్, ఎరుస్వామి, తరుణ్, భరత్ తదితరులు పాల్గొని ర్యాలీని ఘనంగా నిర్వహించారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాలకు దీటుగా నిలబడిందని, శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టించే స్థాయికి మన సైనిక వ్యవస్థ ఎదిగిందని కిరణ్ కుమార్ అన్నారు. రామచంద్రాపురం మండలం కుప్పం బాదూరులోని రఘునాథ్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రామచంద్రాపురం మండలం కుప్పం బాదూరులోని రఘునాథ్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులు స్వతంత్ర సమర యోధుల వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, మానవ హక్కుల గురించి, ఓటు యొక్క విశిష్టతలు, ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క మనుగడ పూర్తి స్థాయిలో తెలియపరిచిన వ్యక్తి డాక్టర్ అంబేద్కరని తెలిపారు. మన దేశానికి స్వతంత్ర సమర యోధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా
ప్రాణ యోగ ఆశ్రమం విద్యార్థిని విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ సురేష్, మాజీ సైనికులు కృష్ణమూర్తి, కమిటీ సభ్యులు సుభాషిణి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్క విషయం గురించి అందులో రాజ్యాంగంలో ఉంటుంది. సో అంత గొప్ప రాజ్యాంగాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూర్చొని, ఆయనతో పాటు కొంతమంది సభ్యులు, డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు కూర్చొని అంతకుముందే రాసినటువంటి రాజ్యాంగ పరిషత్తు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాసినటువంటి ఒక రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూర్చొని కొంతవరకు రాయడం వల్ల దాన్ని కులంకషంగా చర్చించి చదివి అందులో ఏది ఉంచాలనో, ఏది తీసేయాలనో, ఏది ముందర ఏది వెనుక, ఏ పాయింట్ ముందర పెట్టాలి, ఏ పాయింట్ వెనుక పెట్టాలి, ఎంత మేరకు పాయింట్లు దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఉంచాలి, ఎంతవరకు తీసేయాలి, అన్నీ కూడా చర్చించి దాన్ని, ఈ రాజ్యాంగాన్ని ఒక బుక్ లాగా తయారు చేసినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకనే ఈ రిపబ్లిక్ డే రోజు ఆయన ఫోటోను పెట్టుకుని ఆయన స్మరించుకుంటాం. సో ఈరోజు 73వ రాజ్యాంగ దినోత్సవం. ఈ రాజ్యాంగము అమలైంది 1950 జనవరి 26 నుంచి ఈరోజు 73rd రిపబ్లిక్ డే. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. శ్రీవారి భక్తులను భగవంతుణ్ణి దర్శిస్తూ అందించే సేవ నిజమైన భగవత్ సేవ అని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో బుధవారం ఉదయం 73వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అదనపు ఈవో మాట్లాడుతూ 1980వ సంవత్సరం తర్వాత తిరుమలలో పెద్ద ఎత్తున గదుల ఆధునీకరణ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 2000 వసతి గదుల ఆధునీకరణ పనులు పూర్తి చేశామని, త్వరలో మరో 1500 గదుల ఆధునీకరణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దాతల సహకారంతో శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు అత్యాధునిక పరకామణి భవనాన్ని జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. దాతల సహకారంతో 25 కోట్లతో అలిపిరి నడక మార్గం పైకప్పు నిర్మాణ పనులు పూర్తి చేసి గత ఏడాది అక్టోబర్ నుండి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. SVBCలో 18 నెలల పాటు ప్రసారమైన గీతా పారాయణం కార్యక్రమంకు భక్తుల నుండి విశేష స్పందన లభించిందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు భగవద్గీతలోని శ్లోకాలను టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నేటి యువతకు మన సనాతన హైందవ ధర్మాన్ని, ఆర్షధర్మ సాంప్రదాయాలను తెలిపేందుకు టీటీడీ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. సో ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టాం. సమయాభావం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మనం వివరించలేకపోతున్నాం. మీకు అందరికీ తెలుసు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి భక్తులకు మనం సేవలు అందిస్తూ ఉన్నాం. ఇదే పంథాలో మన ఎంప్లాయీస్, తర్వాత విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అందరూ కూడా భక్తులనే మనం దేవుడుగా భావించి, భక్తులకు మనం ఎంతైతే మన సౌకర్యాలు కల్పించి, వాళ్లకు ఎంతైతే స్వామివారి దర్శనాన్ని మంచిగా చేయించి వాళ్ళకు పంపిస్తామో, వాళ్ళు మంచి మెమరీస్తో ఇక్కడ నుంచి వెళ్తారు, మంచి జ్ఞాపకాలతో వెళ్తారు, మళ్ళా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనానికి చేయించుకోవడానికి మళ్ళా వస్తారు. కాబట్టి ఈ తిరుమల వైభవాన్ని ఇంకా మనం పెంచి పెంపొందించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ, మరొకసారి ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం గణతంత్ర దినోత్సవం దగ్గర నుంచి ఈ సంవత్సరం వరకు మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నేను అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలను ఇంకా మనం కొనసాగించి మనం ఈ తిరుమలకు ఇంకా మంచి వైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరొకసారి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారిని ప్రొడ్యూసర్ దిల్ రాజు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వడమలపేట మండలం AMపురం పంచాయతీ, తడుకు RS జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవిశేఖర్ రెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన్ నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో విద్యా సేవా సమితి అధ్యక్షురాలు AMపురం లేట్ కొండూరు పద్మావతమ్మ ట్రస్ట్ ద్వారా శ్రీధర్ రాజు,
రాజేంద్ర రాజు, ఏఎంపురం సర్పంచ్ లలిత కుమార్, ఎస్బీఆర్ పురం సర్పంచ్ మునిరాజు, డైట్ విశ్రాంత ప్రధానాచార్యులు యోగానంద నాయుడు, సందీప్ రమణరాజు, హరిత విద్యార్థిని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమర యోధుల గురించి తెలియజేసి సైన్స్ ప్రాజెక్టులో రాష్ట్ర స్థాయికి ఎన్నికైన విద్యార్థి జయకృష్ణరాజు, సైన్స్ ఉపాధ్యాయులు భానుప్రసాద్ ను అభినందించారు. పద్మవతమ్మ ట్రస్ట్ వారు పిల్లలందరికీ నోట్బుక్స్, పెన్స్ మరియు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అనేక చర్యలు, కరోనా కట్టడి చర్యలు తీసుకుంటూ మనకు అనేక రంగాలు వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే మనం వాటిని ఉపయోగించుకొని సార్థకత చేసుకోవచ్చు సార్, చేసుకుంటారు మా పిల్లలు చేస్తున్నారు. ఈ విధంగా మేము అనేక రంగాలలో తడుపు ఆర్ఎస్ అనేటువంటి పేరును తప్పనిసరిగా నిలబడతాము. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షులు రవిశేఖర్ రెడ్డి గారికి మరి పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఏర్పేడు వద్ద లారీ బస్సు ఢీకొన్న ఘటనలో స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరిన ప్రయాణికులు. ముఖ్యమంత్రి మనస్సు మార్చాలని శ్రీకాళహస్తిలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.